తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సో మ్యాటర్ ఏంటంటే, నేను ఒక 15 డేస్, అరౌండ్ 15 డేస్ నుంచి ఒక మూవీ ఉంటుంది సార్, వచ్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు చచ్చాడు రిపీట్. సో అదే విధంగా వచ్చాడు చచ్చాడు కాల్చాడు రిపీట్, వచ్చాడు చచ్చాడు కాల్చాడు రిపీట్, ఈ రోజు కూడా వస్తాడు కాల్చాడు రిపీట్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. లేవడం షూట్ చేయడం, ఎడిట్ చేయడం, రిపీట్ లేవడం షూట్ చేయడం, ఎడిట్ చేయడం, రిపీట్ లేవడం షూట్ చేయడం, ఎడిట్ చేయడం, రిపీట్. సో ఈ విధంగా జరుగుతుంది మన లైఫ్ లో కూడా. సో దీనికి కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకుంటాను, ఎందుకంటే మనం ఎంత కంటెంట్ చేసినా ఎంత ఏం చేసినా కూడా హెల్త్ ఇంపార్టెంట్, నిద్ర కూడా ఇంపార్టెంట్. సో దాని గురించి నేను కొన్ని డేస్ ఈ లైక్ మన చేసే అన్బాక్సింగ్ కంటెంట్ కొంచెం పక్కన పెట్టేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇప్పటికీ మనం ఒక అరౌండ్ ఒక 24 వీడియోస్ దాకా మనం చేసాం. సో కొంచెం నాకు పీస్ఫుల్ గా ఉండడం కోసం బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నాకున్నటువంటి పాత ఛానల్ లో ఓన్లీ ఫర్ అన్బాక్సింగ్ పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు కార్టూన్ నెట్వర్క్ చూసే వాళ్ళు కార్టూన్ నెట్వర్క్ చూస్తారు, ఎఫ్టీవీ చూసే వాళ్ళు ఎఫ్టీవీ చూస్తారు, భక్తి టీవీ చూసే వాళ్ళు భక్తి టీవీ చూస్తారు. సో అదే విధంగా సో అన్బాక్సింగ్ గానీ గ్యాడ్జెట్స్ గురించి కానీ ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో నిక్ పవన్ ఫిల్మ్ మేకింగ్ లో పెడదాం అనుకుంటున్నా. సో డైలీ బ్లాగ్ వేరే ఛానల్ చేద్దాం అనుకుంటున్నా. సో దట్ ఈస్ నిక్ పవన్ బ్లాగ్స్ అనమాట. సో మొన్నటిదాకా ఉన్నటువంటి ఛానల్ నేమ్ ఎట్లా తగ్గింది మార్చేసా. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొన్ని డేస్ అయితే నేను లైక్ అన్బాక్సింగ్ అయితే స్టాప్ చేద్దాం అనుకుంటున్నా, అరౌండ్ ఒక 5 డేస్. సో బ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ బ్లాగింగ్ లో ఏంటంటే నా డైలీ లైఫ్ కానీ సో ఇట్లాంటి వాటిని నేను పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏదో విధంగా ఏంటంటే మనం టూరిస్ట్ ప్లేసెస్ కానీ లైక్ అన్ని ఒక విధంగా లైక్ బ్లాగ్ లెక్క కవర్ అవుతుంది. ఇప్పుడు ఇండోనేషియా ఏంటంటే అన్బాక్సింగ్ గ్యాడ్జెట్స్ గురించి రివ్యూస్. సో ఈ విధంగా చెప్పగా సో ఫైనల్లీ లాస్ట్ వీడియో ఒకటి జోబీ డెలివర్ అయింది, దాన్ని అయితే అన్బాక్సింగ్ చేసిన అండ్ ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆ విధంగా అండ్ మనం ప్రస్తుతానికి అయితే పీసీని షెడ్యూల్ చేసేస్తే ఒక పెద్ద నుండి పోతాను అనమాట. ఫైనల్ అయితే సిస్టమ్ అయితే షెడ్యూల్ అయింది. మార్నింగ్ 6 o'clock స్నానం చేసి వస్తే ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది 11:51 ఇప్పటిదాకా ఉన్నాయి. సో వాటర్ బాగా ఇప్పుడు వేరే కంటెంట్ గురించి మాట్లాడుకుంటే విషయానికి వస్తే సో చాలా మంది ఏంటంటే ఈ రూబిక్ క్యూబ్ ని సాల్వ్ చేయడం చాలా కష్టంగా అనుకుంటారు. అంత కష్టమైతే కాదు. అండ్ నాలాంటి వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ బ్రిలియంట్ పర్సన్ కి ఇట్లాంటివన్నీ మనకు మామూలు విషయం అనమాట. సో ఇట్లాంటివన్నీ మనకు మామూలు విషయం. అండ్ మధ్యన డైలీ వీడియోస్ లో స్క్రిప్టింగ్, షూటింగ్, ఎడిటింగ్ ఇట్లాంటితో నేను చాలా బిజీ అయిపోయా. అసలు నాకు నేనే టైం స్పెండ్ చేయడం లేదు. సో చిన్న బ్రేక్ ఇద్దాం అనుకుంటారా ఈ వీడియోస్ ఎడిటింగ్ కి. సో ఏంటంటే మనం ఈ మధ్యన నేను చూడనివంటి మూవీస్ భీమ్లా నాయక్ మూవీస్ కానీ కొత్త కొత్త మూవీస్ అయితే నేను చాలా వాటికి గ్యాప్ ఇచ్చాను. చాలా మూవీస్ నేను కవర్ చేయలేదు. సో ఇప్పుడు చూడని మూవీస్ అని ఒక వీడియోస్ లో కవర్ చేసేసి అండ్ మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ సో అలా అన్ని కవర్ చేద్దాం. అండ్ సోషల్ మీడియా విషయానికి వస్తే ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ టిండర్. సారీ టిండర్ కాదు, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. సో ఇవి మాత్రమే అనమాట. అండ్ ఇవాళ విషయం ఏంటంటే మనం ఈ వీడియో అయిపోయే లోపు ఈ రూబిక్ క్యూబ్ ని మనం సాల్వ్ చేయాలి. ఈ రూబిక్ క్యూబ్ మనం సాల్వ్ చేస్తుందా అనుకుంటే కాదు, కొన్ని ట్రై చేస్తే అవుతుంది కదా. అండ్ ఏంటంటే నేను ఒక కొటేషన్ అడగాలి ఉన్నది, సీ ద పాసిబిలిటీ నాట్ ద ప్రాబ్లం. సో మనం ట్రై చేద్దాం, ఎందుకు కాదు, అవుతుంది. క్యూబ్ ఏమనుకున్నా కష్టమే. బట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే నా నిక్ పవన్ ఫిల్మ్ మేకింగ్ లో డైలీ 1 వీడియోతో పాటు అప్పుడప్పుడు 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన. సో ఆ వీడియోస్ ఎడిట్ చేయడానికి నేను అరౌండ్ 2 o'clock 3 o'clock వరకు కూడా నిద్రపోకుండా ఉన్నాను రోజు కింద. సో నేను ప్యాషన్ తో చేస్తాను కాబట్టి నాకు అంత వర్రీ ఏం లేదు. సో నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే సో ఐ గాట్ సో మెనీ కామెంట్స్ అండ్ మెసేజెస్, కాల్స్. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటంటే కొంతమంది ఏంటంటే లాగ్ ఉందని. సో లాగ్ మీన్స్ నేను పుట్టుకతోటే లైక్ బ్లాగర్ అయితే కాలేను. సో స్క్రిప్ట్ కంపల్సరీ. సో ఎంత స్క్రిప్ట్ తోటి చేసుకున్నా కూడా సో మనది తెలంగాణ యాస. సో అందరూ తెలంగాణ వాళ్ళు స్లో ఉంటారు కాదు. సో బట్ నా విషయానికి వస్తే ఏంటంటే కొంచెం
యావరేజ్ పర్సన్ వన్ టైమ్గా ఫస్ట్ ర్యాంక్ అంటే చాలా కష్టం. సో ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఏమంటారు, నా ప్రాక్టీస్ మెయిన్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. సో ఆ విధంగా సో నేను వీడియోస్ చేస్తుంటే స్టార్టింగ్ వీడియోస్కి ఈ వీడియోస్ గమనిస్తే నా స్లాంగ్ అనేది కొంచెం స్పీడ్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నెగిటివ్ కామెంట్ అందరితో వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్తో నేను దాన్ని కొంచెం అర్థం చేసుకుని సో ఈ విధంగా నాకు మిస్టేక్స్ ఉన్నాయి, సో ఈ విధంగా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అని నేను చేసుకున్నప్పటి ఇందులో కొంతమంది ఏంటంటే ఏం చెప్పిందంటే బ్రో షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు కదా అని, ఇంకోటి ఏంటంటే ఏమన్నా అమ్మాయి తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేయబోయా. అంటే షార్ట్ ఫిలిమ్స్ అనేది మనం ఎంటైర్ చేసినంత పని కాదు. షార్ట్ ఫిలిం అనగానే కాదు, అది షార్ట్ ఫిల్మ్ అంటే ఆ కథనే వేరే, అండ్ ఇంకోటి అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఆ కథనే వేరే. అమ్మాయి అంటే మన వరంగల్ లొకాలిటీలో అమ్మాయి ఎవరండి వచ్చేది, ఎవరు రారు, అది వచ్చేటోళ్ళు వస్తారు కావచ్చు కానీ మనల్ని ఇప్పుడు నా వీడియోస్లో అమ్మాయిని ఇంక్లూడ్ చేయాలంటే నా కంటెంట్ వేరే, నేను అమ్మాయి ఎందుకు ఎందుకుతాను. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, అమ్మాయిల్ని అండ్ షార్ట్ ఫిల్మ్ అంటే ఉంది ప్లాన్ ఉంది, దానికి కూడా ఉంది స్క్రిప్ట్ ఇట్లా అవుతుంది ఆల్రెడీ, బట్ ఏంటంటే దానికి కొంచెం టైం పడుతుంది. షార్ట్ ఫిల్మ్ అంటే క్యాస్టింగ్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ఉన్నారు కానీ మనం ఇప్పుడు 60 ఏళ్ళ క్యారెక్టర్కి 20 ఏళ్ళలోని పెట్టి చేస్తే అవుతుందా, అది కాదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్కి ఆ పర్సన్కి ఆ క్యారెక్టర్కి షూట్ అయ్యేవన్న తీసుకోవాలి. సో అంత వేరే విషయం, అండ్ మనం షూట్ చేయడం గొప్పతనం కాదు, ఎడిట్ చేయడం దాన్ని అసలు ఆ పోస్ట్ ప్రొడక్షన్ విషయమే వేరే. అండ్ కొంతమంది పాజిటివ్ ఆ నెగిటివ్ ఇచ్చిల్లు, ఇంకొంతమంది అంటే యూట్యూబ్ అన్ని వేస్ట్ ఇవ్వరాదు అని ఇంకా చాలా కామెంట్ ఇచ్చిళ్ళు. కానీ మనం తెల్లాలు అయితే వాడేది యూట్యూబే, తెల్లాలు అయితే వాడేది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఈ రీల్సే. పక్కలో జీవితాలు తొంగి చూడడం తప్ప, అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కాదు బట్ ఏంటంటే రియాలిటీ ఫ్యాక్ట్ చెప్తున్నా. సో మనం ఇన్స్టాగ్రామ్ ఉపయోగించే రీల్స్, ఒకప్పుడు టిక్ టాక్ ఉండే, ఇప్పుడు రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్. అంటే రీల్స్ చేసే వాళ్ళు చేస్తారు అది విషయం, ఎందుకంటే ఒకరికి మనం పాజిటివ్గా అరే ఇది కాదురా మామ ఇట్లున్నది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, సో నాకు డైలీ కాల్ చేస్తారు, మామ ఈ వీడియో దక్కువైంది మామ, ఓ ఇట్లా చేయి మామ, అది వేరే విషయం. డైరెక్ట్ నువ్వు ఇది చేస్తారు అది చేస్తారు అంటే. సో అల్లు అర్జున్ ఒకటి ఏంటంటే రీసెంట్గా పుష్పక విమానం అనే ఒక ఆడియో లాంచ్ లైక్ మూవీ లాంచ్లో నేను అల్లు అర్జున్ వస్తే చూసిన వీడియో. సో ఏంటంటే అలా హీరో అంటారు అన్నమాట అల్లు అర్జున్, ఏంటంటే నువ్వు చేయండి నేను చేయలేను, నేను చేసే నువ్వు చేయలేవు డైలాగ్ ఉంటా. సో అది నాశనం చెప్తా మరి ఎవరు అవుతుంది బట్ పర్లే చెప్తా. సో అదేంటంటే All of us have a gift. And that gift is our originality and that cannot be replaced by anybody else. No cheyindi nen cheyalenu vijay cheyagal nen cheyalenu nen cheyindi vijay cheyagalu nen cheyindi nu cheyalevu. It's like it goes to each and every one of us. So I think all of us are unique and I think you should wake up to your uniqueness and I think you've woken up and everybody keep thinking, you know, I know in this generation everybody keeps comparing themselves with everything. Nen cheptana పక్కన చూసి పరిగెత్తద్దు, నీ ఓన్ గిఫ్ట్ నీకు ఒకటి ఉంది, నువ్వు ముందు చూసి పరిగెత్తవు, నీ ఓన్ కంపీట్ విత్ యువర్ ఓన్ కెపాసిటీ, కంపీట్ విత్ యువర్ ఓన్ పుష్ యువర్ ఓన్ సెల్ఫ్, దాట్ విల్ టేక్ యూ మైల్స్ అండ్ బౌండ్స్. గిఫ్ట్ అన్నమాట చెప్పిన్నారు. సో మన ఒరిజినాలిటీ అనేది ఆ విధంగా ఉంటుంది. సో ఏంటంటే నేను చేసేది మీరు చేయలేరు అండ్ మీరు చేసేది నేను చేయగలుగుతా అండ్ నేను చేసేది ఎవరు చేయలేరు అని కాదు. సో ఎవరు ఒకరు చేస్తారు బట్ ఏంటంటే ఎవరి ఒరిజినాలిటీ, ఎవరి కంటెంట్, ఎవరి లైఫ్ స్టైల్ అనేది ఒక్కొక్క పర్సనాలిటీ, ఒక్కొక్క పర్సన్ బట్టి డిఫరెంట్గా ఉంటుంది. సో మన అల్లు అర్జున్ సార్ చెప్పినట్టు మీరు చేసేది నేను చేయగలను, నేను చేసేది మీరు చేయలేరు అండ్ మీరు అందరూ చేసేది నేను చేయగలను బట్ నేను ఒక్క చేసేది మీరు చేయలేరు. సో ఈ విధంగా అల్లు అర్జున్ ఏదో చెప్పిండు. సో అది నా లాంగ్వేజ్ అనమాట. సో ఆ విధంగా ఏంటంటే సక్సెస్ అనేది ఇన్స్టెంట్ కాఫీ కాదు అనమాట, ఇలా పెట్టి కాఫీ పొడి పాలు మిక్స్ చేయగానే ఇలా వచ్చి తాగడానికి. అదేవిధంగా అమ్మాయి కూడా ఇన్స్టెంట్ కాఫీ కాదు రావడానికి, మేడం కంటెంట్లో రావడానికి. అమ్మాయి అనేది అండ్ సక్సెస్ అనేది ఇన్స్టెంట్ కాఫీ కాదు అనమాట, ఇలా కప్పుకొని తాగడానికి రావడానికి. సో అది పర్ఫెక్షన్ ఉంటుంది, అది కంటెంట్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ డైరెక్ట్ వీడియోలో అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయమంటే అవుతుందా? సో ఇంట్రడ్యూస్ చేస్తా, మీరు అన్నట్టుని ఇంట్రడ్యూస్ చేస్తా, అమ్మాయిని కాదు డైరెక్ట్ హీరోని హీరోయిన్ సెలబ్రిటీని ఇంట్రడ్యూస్ చేస్తా. కొంచెం టైం ఇవ్వండి, ఆల్రెడీ నేను బుకింగ్ అని అన్నీ అయిపోయినాయి. సో వెయిట్ చేయండి, వెయిట్ యూ యాస్ వెయిట్ ఫర్ దట్ డే అండ్ త్వరలోనే ఉంది. అండ్ అది మీకు సర్ప్రైజే అండ్ వాళ్ళకు కూడా సర్ప్రైజ్ ఆ వీడియో. అండ్ కంటెంట్ విషయానికి వస్తే సో ఏమనుకున్నంటే నేను ఏదో క్రియేటివ్గా వీడియో చేయాలి, మన వరంగల్ లొకాలిటీలో ఎవ్వరు లేరు. సో ఏంటంటే జనాలకి కొంచెం మోటివేట్ చేద్దాం, సో జనాలకి కొంచెం ఇన్ఫర్మేటివ్గా వీడియో చేద్దాం, కెమెరాని ఇంట్రడ్యూస్ చేద్దాం, గ్యాడ్జెట్స్ గురించి చెప్దాం అనే ఒక ఆలోచనతో నేను చేస్తున్నా. అండ్ ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనేది మాత్రమే నా ఒక ఎజెండా. అండ్ అదేవిధంగా ఒక వీడియో షూట్ చేయాలంటే స్క్రిప్టింగ్ కావాలి, ప్రాక్టీస్ కావాలి, షూటింగ్ కావాలి, ఎడిటింగ్ కావాలి,
సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిని మామూలుగా అందరు చేస్తారు, బట్ ఏంటంటే అది అందులో క్వాలిటీ కంటెంట్ కావాలి. సో యూనిక్నెస్ అనేది నా వీడియోస్లో నేను నా స్టైల్లో నేను చూపెడదాం అనుకుంటున్నా. సో అందుకోసమనే నా వీడియో సెటప్ కానీ లైక్ నా వీడియోస్లో కలర్స్ కానీ అండ్ అంటే కొంత ఏంటంటే లైక్ ఒకసారి మీరు ఫారెన్ వాళ్ళ వీడియో చూడండి. సో ఏంటంటే ఫిల్మ్ మేకర్స్ లైక్ ఏంటంటే వాళ్ళది స్టూడియో ఉంటుంది, సో బ్లాక్ అండ్ డార్క్ రూమ్లో వాళ్ళ వీడియోస్ ఉంటాయి. అరే అసలు ఇలా ఇప్పుడు నేను చేసే కంటెంట్ కానీ లైక్ నా వీడియో లైట్ సెటప్ కానీ ఒకసారి ఆ విధంగా మామూలుగా వీడియో లైట్ పెడితే వచ్చేది కాదు, అది అది చాలా విషయం. సో నేను అసలు నా సెటప్ ఏంటనే విషయం నేను నెక్స్ట్ టైం నా వీడియోస్లో చెప్తాను. అండ్ నాకు నేను చెప్పుకునే కాదు, బట్ నాలాగా ఒక ప్రోడక్ట్ గురించి ఒక కెమెరా గురించి ఎవరు వీడియో తీయలేదు, ఎందుకంటే అది నా స్టైల్లో, నా స్టైల్లో నేనే తీస్తాను కాబట్టి. సో ఆ విధంగా ఓవర్ అయినా పర్లే, బట్ నిజంగా నాకు ఎవరు తీస్తారు ఎవరు తీయలేదు, ఎందుకంటే నా యూనిక్ స్టైల్ అందే నాది. ఇప్పుడు నేను చేసేది కంటెంట్ అందులో 10 పాయింట్లలో నేను 3 పాయింట్ చెప్పినా కూడా నా స్టైల్లో చెప్తాను. సో అది నా కంటెంట్కి ఎందుకు వస్తుంది, ఎందుకంటే మెగాస్టార్ అనేది ఒక యూనిక్నెస్, పవర్ స్టార్ అనే ఒక యూనిక్నెస్, బాలయ్య బాబు అనే ఒక యూనిక్నెస్. సో ఇవన్నీ 3 కేటగిరీస్, మొత్తానికి హీరోసే వాళ్ళు. సో ఇది కూడా అంతే, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది. సో ఆ దాంట్లో వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తారు. సో మొత్తానికి అయితే ఇది నేను చెప్దాం అనుకునేది. సో కొంచెం ఓవర్ అయినా కూడా బట్ లైట్లే. అండ్ ఈ వీడియో ఎన్ని వరకు నేను రూబిక్ క్యూబ్ని కంప్లీట్ చేస్తా, సో చూద్దాం. అండ్ కమింగ్ టు ద వీడియో, ఈ వీడియో ఎండింగ్ అయిపోయేలోపు ఈ రూబిక్ క్యూబ్ని సాల్వ్ చేయాలి. సో సిద్ధు బ్రో, నేను ఎప్పుడైతే నేను ఈ కంప్లీట్ చేస్తానో నేను పిలుస్తాను, వచ్చి షూట్ చేయి, ఓకేనా? సో ఇంకే తీసేయి కెమెరా. సో నా పేరు సిద్ధు. సో ఇప్పటిదాకా నీకు అని చెప్పాడు కదా రూబిక్ క్యూబ్ సాల్వ్ చేస్తాను, కానీ పైన చూస్తే సాంగ్స్ వస్తున్నాయి అప్పటి నుంచి. సో అందుకే నేను వచ్చిన, చూద్దామని ఏం సంగతి. సో చూద్దామని ఏం చేస్తుంటాం, సాంగ్స్ ఏంటా డ్యాన్స్ చేస్తాను మనోడు. అయితే మనోడు ఏంటంటే మొత్తం అబద్ధం అన్నమాట, వాడు చెప్పే మాట మొత్తం అబద్ధం, ఒక్క నిజం ఉండదు అసలు, మన మాట అసలు నమ్మ నమ్మద్దు. అందంగా చెప్తూ ఉండదు మీరు కూడా. అరే ఏమరా నువ్వు కెమెరా ఆడుకోబడే ఇస్తాను. అయితే ఆ వీడియోలో చెప్పి మాత్రం మీరు అస్సలు నమ్మకండి, ఎందుకంటే అంత అబద్ధం. ఎందుకంటే నేను చేసిన కదా, నేను చేస్తాను రూబిక్ క్యూబ్, ఎందుకు చేయను? నేను వీడియో ఎండింగ్లో చేస్తాను కదా, సో చేస్తాను నేను. ఎందుకంటే సో నా మీద మొత్తం రూమర్స్ స్ప్రెడ్ అవుతానే. సో ఎందుకంటే ఇవాళ రేపట్టు చాలా ఎట్లా అంటే, ఒకటి ఏమైనా పని చేస్తుంటే అరే ఎట్లా చేస్తుంటారా, వీడు ఏం చేస్తుంటారు, ఏంటంటే మొత్తం గాసిప్స్ అనమాట. ఈ వీటితోటే ప్రపంచం అంతా ఆహం అయిపోతుంది. సో వాస్తవం చెప్పాలంటే నేను ఈ వీడియో ఎన్ని వరకు రూబిక్ క్యూబ్ చేస్తానగా, సో చేసా చూడండి, కాకపోతే వన్ సైడే చేస్తానమాట. సో ఎక్స్క్యూజ్ మీ.